తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద కమ్యూనిటీ హాల్ను అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి ప్రారంభించారు. గోదావరి అర్బన్ డెవలప్మెంట్ నిధులతో నిర్మాణం చేసిన నూతన పెన్షనర్ బిల్డింగ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మేడపాటి శర్మలారెడ్డి పాల్గొన్నారు. శని లేకుండా అయిపోయింది మా కాకినాడ సార్ సార్ అనిపించి ఎంత సార్ ఇలా చూడండి సార్ బిల్డింగ్ ప్రారంభోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటి ప్రొడా చైర్మన్ శ్రీమతి శర్మలారెడ్డి గారు, అదేవిధంగా కొండబాబు గారు, చిన్నాన్న గారు, మోక సూర్యబాబు గారు, ఎంపీటీసీ దాసు, పల్మూరు ఉపసర్పంచ్ స్వరాజ్రెడ్డి గారు, రామారెడ్డి మినిస్టర్, మిగతా కమిటీ సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ముఖ్యంగా మరి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మన అసోసియేషన్ సభ్యులు నా దగ్గరకు రావడం, స్థలం కావాలంటూ కూడా కోరడం జరిగింది. రాజమండ్రి కాకినాడలో ఉన్నా కానీ స్థలం దొరకడం ఈజీ, కానీ అనపర్తిలో స్థలం దొరకడం అంటే చాలా కష్టమని అందరికీ కూడా తెలుసు. అయినా కూడా సుమారు 6 ఆర్గనైజేషన్లకి స్థలాలు ఇవ్వడం జరిగింది. అందులో మొట్టమొదటిగా మన పెన్షన్ అసోసియేషన్, అదేవిధంగా నాయీ బ్రాహ్మణులకు, గ్రామంలో అయితే బ్రాహ్మణులకు ఒకటి, మెస్ బ్రాహ్మణులకు ఒకటి, తాపి మేస్త్రికి ఒకటి కూడా జరిగింది. కానీ ఇంతమందికి ఇచ్చినా కానీ మొట్టమొదటిగా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ప్రారంభోత్సవం జరిగిన మరి స్థలం ఏదైనా ఉందంటే ఒక పెన్షన్స్కి ఇచ్చిన స్థలమే మాత్రమే. ఇక్కడ స్థలం విలువ కూడా మీ అందరికీ కూడా తెలుసు, తక్కువలో తక్కువ అనుకుంటే 75 నుంచి 80 లక్షలు విలువైన స్థలం. ఇక్కడ స్థలం దొరకడమే చాలా అనేది. ఈ స్థలం ఇచ్చిన తర్వాత చాలామంది ఈ స్థలాన్ని కోరడం కూడా జరిగింది, మాకు ఆ స్థలం కావాలి అక్కడ ఇదని మేము డిసైడ్ అయిన తర్వాత. అయినా కూడా పెన్షనర్స్ మాట ఇచ్చాము, అది మాత్రం 80% మార్పు ఉండదని చెప్పడం జరిగింది. మేము ఇచ్చిన స్థలాన్ని